సర్వం సకలం స్నేహమట, స్వర్గం సుఖం ప్రేమేనట, దోచిన హృదయాన్ని దాచినందుకు ఇతుడే హతమట, ఇది ఏ మాట. ఏ బావా, ఈరోజు కాలేజ్కి వచ్చావు? నా లవర్ కోసం రా బావా. రే అచ్చుడు, చాలా బాగుంది కదా. వినమ్మా, రోజా పువ్వుల ఏముందరా, నల్లిపేయాలరా. అమ్మాయిలు, రోజా పూలు అంటారా, ఎంత పొంది మిగి చూసుకుంటే అంత మంచిది. అంతేగాని తెంపేస్తా నలిపేస్తా అంటే మాత్రం కింద ముళ్ళు కూడా ఉంటాయి, దిగిపోద్ది. పోయి పోయి చదువుకో. జారా, హ్యాపీ బర్త్డేనే. ఏందే గట్లా ఉన్నా? దయా ఫోన్ చేశాడా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానే. సార్ కూర్చు. ఏమైంది? ఈరోజు నా బర్త్డే తెలుసా? తెలుసు. నిన్నటి నుంచి విష్ చేస్తామని చూస్తున్నాను, ఎందుకు విష్ చేయలేదు? ఫస్ట్ ఎవరు విష్ చేశారు? పేరెంట్స్. నెక్స్ట్? ఫ్రెండ్స్. తర్వాత? సిస్టర్. తర్వాత? మావయ్య. అని ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా? ఫస్ట్ ఎవరైనా చెప్తారు సారా, కానీ లాస్ట్గా చెప్పడానికి ఎన్నో గంటల నుంచి వెయిట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే సారా. నా గిఫ్ట్ ఏది? గిఫ్టా?
తీసుకురాలేదా? నువ్వు నా లైఫ్లోకి వచ్చిన మొదటి క్షణం. ఒక మంచి లైఫ్ని నీకు లైఫ్ కింద గిఫ్ట్గా ఇస్తాను సారా. ఐ లవ్ యూ సారా. హా బా, ఎక్కడున్నా? వస్తున్నా. సరే, వస్తున్నా. రే బావా, ఇప్పుడే వస్తారా ప్లీజ్? అరే నువ్వే రమ్మన్నావు కదరా, అర్జెంటుగా. రే అర్థం చేసుకోరా, ఇప్పుడే వచ్చేస్తారా ప్లీజ్ రావా. అరే నా దగ్గర వెహికల్ కూడా లేదురా. రే ఆటోకి వెళ్ళిపోరా బావా, ప్లీజ్ రా అనుకోకరా. అరే సారా దయ వాళ్ళు ఎర్రా, వైజాగ్ వెళ్ళారా? కబుల్ కొంటిస్టంట. వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారా? కబుల్స్ కాకుండా కజిన్ సిస్టర్స్ వెళ్తారా? బాయ్. రే భావన చేసే చాలా తప్పురా. ఒక చిన్న విషయం షేర్ చేసుకోలేదని ఇంత ఇంత దుర్మార్గం పాల్పడడం చాలా తప్పురా. సీత స్వయంవరానికి రాముడితో పాటు రకరకాల రాజ్యాల రాజులతో పాటు రాముడు కూడా వచ్చాడు. కానీ చిన్న గ్యాంబ్లింగ్ వల్ల పోటీలో రాముడు గెలిచాడు. రావణుడికి రావణుడికి పరిచయం లేదు కాబట్టి అక్కడ ఏ పెంట పెట్టకుండా లంకకు పోయాడు. అదే రాముడు రావణుడు పరిచయం అయి ఉంటే మాత్రం రామాయణంలో బలకాండ, అరణ్యకాండ, సుందరకాండ ఇలాంటి కాకుండా యుద్ధకాండం మొదలయ్యేది. రాముడు ఓడడము, ఓడి ప్రాణాలు విడవడము, తథ్యము నిక్కము అని తెలుసుకోలేక మమ్ములనే నీవు చేసేది తప్పు తప్పు అని నిందించి నీలాంటి వారెవరైనను ఈ రావణ సభ నుండి సద్దేయాల్సిందిగా నవరావడి ఆజ్ఞ విభీషణ. అదేం బావా? సద్దే దయా ఏడి? వాళ్ళ డాడీ ఫోన్ చేశారని వెళ్ళాడు. ఏమైంది? వాళ్ళ కంపెనీ చేసి సడన్ గా పడిపోయినాయంట. ఆ పని చూడడానికి వెళ్ళాడు, త్వరగా వచ్చేస్తానని చెప్పాడు. ఓహో అవునా, ఓకే. ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పుడు దాకా జరిగిందంత కలేనంటావా? ఏ కాదంటావా? ఎవరైనా నోరబద్ధం చెప్తే కళ్ళు నిజం చెప్తే అంటారు, కానీ నీ కళ్ళే అబద్ధం చెప్తుంటే నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి సారా. గో టు హెల్. బావ ఏంటి బావ ఇది? బావా చెప్పా, ఏమైందిరా ఇంత పొద్దున్నే తాగుతున్నాయంటరా? అరే బావా, ఈ లోకంలో బాగా బాధ పెట్టినవడరా. ఇంకెవరు బావా? లవరేగా కాదు. పోలీసే కాదు. దొంగల కాదు. పో నువ్వే చెప్పరా బావా.
ఫ్రెండ్ రా. బావ అదేంట్రా? రే నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విను. మీ డాడీ ఆఫీస్ వర్క్ చేసుకుని ఉంటే నువ్వు హోమ్ థియేటర్లో సాంగ్స్ వింటావా? లేదురా. పోనీ మీ టీచర్ ముందు చేస్తావా? పోనీ ఎవరి దగ్గర నుంచి చేస్తావా? లేదురా బావా. ఒక్క ఫ్రెండ్ దగ్గర మాత్రమే చేయగలవురా. చెప్పా ప్రతి విషయం షేర్ చేసుకోండి. అసలు ఏముంది చెప్పు నాకు. ఏంటమ్మా షేరా? నువ్వు నాతో ప్రతి విషయం షేర్ చేసుకున్నావారా? చేస్తున్నావు బావా. ప్రతి విషయంలో జారలేదు కదా. మధ్యలోకి జార ఎందుకు వచ్చిందిరా? మధ్యలోకి కదరా, మన ఇద్దరు మధ్యలోకి వచ్చింది. ఆ జారా చెప్పు, మన ఇద్దరు మధ్యలో ఒకడు వచ్చాడు కదా, ఆయన తెలవడించడానికి చూస్తున్నా. నేను ఎందుకు వచ్చినా తెలుసా? ఎందుకు వచ్చుంటారా? మహాయితే నన్ను చంపడానికి వచ్చుంటారు. నీతి ఏదో వచ్చిందిరా, అయితే నువ్వే చెప్పేస్తావు లేదా ఎదుటోటి చెప్పేస్తావు. చంపేంత పెద్ద తప్పు నేనేం చేశానురా? సారా ప్రేమలో పడి చాలా పెద్ద తప్పు చేసావు. నీకు విషయం చెప్పాలను వింటావా? ఏంట్రా? తప్పు చేస్తానో, నువ్వు తప్పు చేస్తానో? తప్పే చేస్తున్నా, తప్పక చేస్తా, తప్పక చేస్తా. రే బావా, ఎప్పుడో చెప్పిండో గుర్తుందా, ఫ్రెండ్షిప్ అనేది లైట్ ఎంత వెలిగితే అంత బాగుంటుంది అనేవాడి గుర్తుందా? నిజమేరా, ఫ్రెండ్షిప్ అనేది లైటే వెలిగే, కానీ అది బల్బ్ వెలుగో క్యాండిల్ వెలుగో కాదు. తండర్ మబ్బులు పట్టినప్పుడు ఆకాశంలో వచ్చే మెరుపురా, ఉండేది ఒక క్షణమే. జీవితాంతం ఉండాలనుకుంటే చచ్చిపోతావు. రుములు పడినా తట్టుకోవాలి, పిడుగులు పడినా ఓచుకోవాలి. ఈ రెండు నీ వల్ల కాదు కాబట్టే చచ్చిపోతున్నావు. రాజారా వచ్చావా? నీకు గుడ్ న్యూస్ చెప్దామనుకుంటున్నా కదా, ఈలోపు నువ్వే డైరెక్ట్గా చూడడానికి వచ్చావా? ఇప్పుడు నీ కళ్ళు నిజం చెప్తున్నాయి సారా, నేనంటే ఇష్టం అని చెప్తున్నాయి సారా. చాలు జారా, ఇక చేసింది చాలు, ఇక చేసింది చాలు. రే మామ, సారాకు ఒక మంచి జీవితం ఇద్దామనుకున్నానురా. తన కళ్ళల్లో ఉన్న ద్వేషాన్ని, నీ కళ్ళల్లో ఉన్న ప్రేమని ఈ రెండు తట్టుకోలేకపోతున్నానురా. రే బావ అదేం లేదు, లేరా. రే బావ ప్లీజ్ లేరా. రే రే బావ.
జారా జారా జారా, ఏమైంది ఏమైంది? ఆవి మంచివాడు కాదే, ఎలా చెప్తున్నా? రే, నీకెందుకురా, చెప్పిన పని చేయి పో. అవును, వాడి షేజ్ డౌన్ చేసి వాడిని కిందకి లాగింది నేనే. ఎక్కడైనా ఫ్రెండే కానీ ఒక ప్రేమ విషయంలో కాదు. మరి విషయం దయగా చెప్దామా? వద్దే, నేనే చేయాల్సింది చేస్తాను, మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ ప్రేమ గొప్పదా స్నేహం గొప్పదా అని మేము చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే ప్రేమ గొప్పదైతే స్నేహం చెడ్డదవుతుంది, అదే స్నేహం గొప్పదైతే ప్రేమ చెడ్డదవుతుంది. ఈ రెండు గొప్పవి అయినప్పుడే జీవితం గొప్పదవుతుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్. మీ ధీరస్ కుమార్.